దేవుడు ప్రేమించి వారికి మంచి కుమారుడు ఇచ్చాడు, అద్విత్ రాన్. మొదటి బర్త్డే వేడుకలకు విచ్చేసిన మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళ వచ్చి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సంవత్సర కాలం మీరు కాపాడి మీ అద్భుతమైన రక్తం ఎన్నో ఈ కృపాస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. ప్రతిగారములు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ఈ కోడి కట్టడం ద్వారా చిన్నపిల్లకి కుటుంబానికి కుడి వచ్చిన వారికి గొప్ప మేలు చేయాలి. శక్తి ఉన్నదయ్యా.
Thank you.
నామములో వందనాలు. చిన్న పాట పాడతానండి, అదేంటంటే అది ఒక ఇంగ్లీషు భాషలో ఉండేటువంటి పాట. ఆ పాట అర్థం ఏంటంటే, ఆ రాసిన భక్తుడు ఆ జీవితంలో ఎన్నో మేలు చేశావు, నువ్వు చేసిన మేలులన్నిటికీ కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను, దాన్ని ఎప్పుడు నేను మర్చిపోలేనని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని మాటలు జోడించి చాలా అద్భుతంగా పాట రాయడం జరిగింది. బ్లెస్ ది లార్డ్ ఓ మై సోల్, ఓ మై సోల్, వర్షిప్ హిస్ హోలీ నేమ్, సింగ్ లైక్ నెవర్ బిఫోర్, ఓ మై సోల్, వర్షిప్ యువర్ హోలీ నేమ్, స్తుతించు రక్షకుడని, నూతన గీతం పాడి నా ప్రాణమా ఆరాధింతు పరిశుద్ధుడని. ప్రతి ఉదయం నీ నామ స్మరణతో ప్రారంభమౌ నా జీవితం, ఏదేమైనా ఎన్ని శ్రమల దూరైనా ప్రతిసంధి వేళ నిన్ను స్తుతించెదను. శాంక పరిశుద్ధ నన్నవరుని 128వ వాక్యంతన భక్తి కలిగి ఆయన క్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా మేము మీ చేతుల కష్టార్జితము అనుభవించడము మేము ధన్యులము. మీకు మేలు అందరూ చదువుదామండి, బైబిల్ తెచ్చి పడకండి అంతపడు. మేము ధన్యులము, మీకు మేలు కలుగు, మీ యోగిత మీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, మీ భోజనపు బల్మ చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈనాడు ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెను. మీ పిల్లలని చూచెను. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును మాక. సాధారణంగా మా చేతికి మైక్ వస్తే చాలా కాలం తీసుకుంటాము, అయితే ఇప్పటికే మీరు చాలా అలసిపోయి ఉన్నారు. అయితే ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగించడం ముందు రెండు మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనము మన బిడ్డలు అందరూ సంతోషముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏదేను వనములో ఆయన ఉద్దేశం ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి. ఆ ఫలితాలు ఏమిటి, ఆ ఫలములు ఏమిటి అంటే మన బిడ్డలు ఆ ఫలములతో అభివృద్ధి పొందమని చెప్పాడు. అంతేనా అంటే అంతే కాదు, ఇంకొక ఫలము కూడా ఫలించండి అని చెప్పాడు దేవుడు. ఏమిటంటే ఆత్మ ఫలములు, శరీర సంబంధమైన ఫలములు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఫలములు కూడా అవసరమైనాయి. అవి దేవుడికి ఎంతో ఇష్టమైనవి. మీరు ఫలించి అభివృద్ధి చెందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనందరం ఈ లోకంలో దేవుడు నడిపించాడు మనల్ని, ఆయన మనల్ని చూస్తూ చాలా సంతోషిస్తున్నాడు. భూమి మీద ఉన్న నన్ను చూసి ఆయన ఆనందిస్తున్నాడట, అలాగే తన ప్రజలను చూసి కూడా ఆయన ఆనందిస్తాడు. ఎవరి తన ప్రజలు? యేసు రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి ఆత్మఫలములతో నిండుకున్న వారిని చూసి ఆనందిస్తాడు. ఆ విధంగా ఫలించి
అభివృద్ధి నుండి ప్రభుకి మహిమకరంగా జీవించండి. దేవుడు ఇప్పుడు మీ కుటుంబాలను దీవించును గాక. మనకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దయసేవ లేని వారికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ జన్మదిన సందర్భంలో కృతజ్ఞతగా మనమందరము ఇక్కడ చేరి ఉన్నాం దేవుని స్తుతించడానికి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యమును చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదని చెప్పాను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానము. సంతానం మన మూల వాక్యం. సంతానం చిన్న ప్రార్థన మహిళల తండ్రి పిల్లలే పిల్లలు వెనకటి రోజుల్లో పెద్దలు ఎవరైనా వచ్చి కనపడ్డప్పుడు వాడు ఎదురైనప్పుడు నీకు సంతానం ఎంతమంది అని అడుగుతారు. సంతానంలో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు. అయితే సంతానము అంటే గర్భఫలము. ఫలాల్లో చాలా రకాల ఫలాలు ఉన్నాయి. అందులో గర్భఫలం ఒకటి. గర్భఫలము ఆత్మఫలం, వెలుగు ఫలము, నీతి ఫలము. గర్భఫలము ఫలాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ సంతానము అనే మాట యేసు ప్రభు వారు యెహోవా సాతానుతో చెప్తున్నాడు. నీ సంతానము ఆమె సంతానం. మరొక చోట నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు అని రాస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ దేవుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ నీ సంతానమును నేను ఆశీర్వదించెదను. బైబిల్లో కొన్ని కొన్ని సందర్భాలు చూచినప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి పిల్లలు, భయభక్తులు గల వారి సంతానము, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానము, వాగ్దానము చేయబడిన సంతానము అనే సందర్భాలు చూస్తున్నా. అయితే బాప్తీసమిచ్చి యెహోవా ఒక బాధకరమైన మాట చెప్తున్నాడు. యూదులను శాస్త్రులు పరిశీలన చూసి సర్ప సంతానమా అని రాస్తాడు. బాప్తీసమిచ్చి యెహోవా చెప్పిన సర్ప సంతానం అనే పదం ఆదికాండం 3వ అధ్యాయంలో యెహోవా దేవుడు సాతానుతో చెప్పుతున్న పదం. 2 సర్పము తన కుయించి చేత హవ్వను మోసపరచగా పుట్టిన సంతానం. ప్రపంచమంతా సాతాను చేత, సాతాను యొక్క మోసము చేత సర్ప సంతానముగా పుట్టారు. కొద్ది పత్రిక 2వ పత్రిక 11లో చెప్పాడు సర్పము తన కుయించి చేత హవ్వను మోసపరచను. ఎన్నో సంతానాలు ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయి. శాపగ్రస్తమైన సంతానాలు, తిరుగుబాటు చేసే సంతానాలు, విరోధమైన సంతానాలు, అక్రమ సంబంధమైన
ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే స్త్రీ సంతానము అవ్వకుండా రావడం. స్త్రీ సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు స్త్రీ సంతానమందు పుట్టి, స్త్రీ సంతానం అంటే సాధారణంగా పురుష సంయోగము లేకుండా స్త్రీకి సంతానము కలగదు. అయితే ఇక్కడ సింగిల్ వర్డ్ ఉపయోగించాలి అంటే స్త్రీ సంతానం. మానవ ప్రయత్నము లేకుండా, పురుషులతో సంబంధము లేకుండా, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి పుట్టినటువంటి సంతానము ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే స్త్రీ సంతానం. ఇప్పుడు ఆ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు నందు ప్రపంచమంతా కూడా ఆత్మ సంబంధమైన సంతానముగా మార్చబడాలి, ఆత్మ సంబంధమైన పిల్లలుగా మార్చబడాలి. అందుకే యేసయ్య శిశువుగా పుట్టాడు, శిశువుగా జన్మించాడు. బాల్య దశని యేసుక్రీస్తు వారు అనుభవించారు. ప్రతి మనిషికి బాల్య దశ ఉంటుంది. ప్రతి మనిషికి రెండు జన్మలు ఉంటాయి. ఒకటి శారీర సంబంధమైన జన్మ, రెండవది ఆత్మ సంబంధమైన జన్మ. ప్రపంచంలో రెండు సంతానాలు ఉన్నాయి, శారీర సంబంధమైన సంతానం, ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. ఇదే యేసు ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి సంతానముగా శరీరమునందు క్రీస్తు వంశావళి కలిగిన వాడుగా యూదా గోత్రమునందు జన్మించాలి. అందుకని యేసయ్యకి ఇటు శరీర సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ రెండు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు, పెరిగాడు, పెద్దవాడైపోయాడు, బాల్య దశలో నుండి ఆయన పైకి వచ్చినట్టుగా చూస్తున్నాం. బాల్య దశ. ఇప్పుడు మనము లూకాస్ వార్తలోనికి వస్తే రెండవ అధ్యాయంలో బాలుడు 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండు కొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు జ్ఞానముతో నిండు కొని, బాలుడైన యేసుక్రీస్తు. బాల్య దశ ప్రతి మనిషికి ఉంటుంది. అట్లాగే ఈ యవనస్థు ఎదుగు కూడా దేవుడు ఇచ్చినటువంటి అద్విత్ రో, బాలుడైన అద్విత్ రో. యేసయ్యకు బాల్య దశ ఎలాగున్నదో ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి బాల్య దశ ఉంటుంది. అయితే బాల్య దశలోనే సాతాను యొక్క శోధనకు గురి కాకుండా ఉండాలి. అలా ఉండాలంటే తల్లిదండ్రులే చేయాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయవలసినటువంటి బాధ్యత కొన్ని కార్యాలు బైబిల్లో చెప్పారు. వాక్యము గమనిస్తే ఏదైనా తోటలో అప్పుడే దేవుని చేత సృష్టింపబడి పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కళంకముగా, పసిపిల్లల వంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని సాతాను మోసం చేశాడు. ఇప్పుడు అలా జరగకుండా యేసుక్రీస్తు నందు మనకొక మూలపాఠం, మనకొక అమూల్యమైనటువంటి మాదిరిని సర్వ ప్రపంచానికి దేవుడు చూపిస్తున్నాడు. మాదిరికరమైనటువంటి సంతానం. అందుకనే యేసు ప్రభు బాల్య దశను అనుభవించి ప్రతి వ్యక్తికి బాల్య దశ ఉంటుంది. కాబట్టి బాల్య దశ నుండి ఎలాగా పిల్లలు పెంచాలో, ఏ విధంగా పిల్లలను ప్రభు కోసం పెంచాలనేటువంటి విషయాన్ని
కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినట్టుగా చూస్తున్నా. ఇటువంటి అద్భుతం బాలుడైన యేసు, బాలుడైన అంశాలు, బాలుడైన సమయాలు, బాలుడైన దావి, ప్రతి మనిషికి బాల్య దశ ఉంటుంది. ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, అధికారులు, మనుషులందరికీ బాల్య దశ ఉన్నదే. కానీ అది పాపముతో కూడిన దశ కాబట్టి మానవుని దశను, దిశను మార్చడానికి దేవుడు బాలుడుగా జన్మించాడు. ఇప్పుడు బాల్య దశలో యేసుక్రీస్తు అనుసరించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు చూపిస్తారా? వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు మనము మన పిల్లలు బాగా ఉండాలని, గొప్పవాళ్ళుగా పెరగాలని, మంచి ప్రయోజకులు కావాలని, మంచి గొప్పవాళ్ళు కావాలని, విద్యావంతులు కావాలని, ఉన్నతమైనటువంటి ధనవంతులు, స్థితిగతులు కలిగిన వాళ్ళుగా కావాలని, జ్ఞానము కలిగిన వాడిగా పెరగాలి. జ్ఞానములో రెండు రకాలు ఉన్నాయి, భూసంబంధమైనది, పన సంబంధం. యేసు ప్రభు బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకొని మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలి. ఈ రోజున 3 సంవత్సరాలు వచ్చేటప్పటికీ కాన్వెంట్కి పంపించేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ, అప్పర్ కేజీ, మిడిల్ కేజీ, 8 కేజీలు ఉన్నాయి మొత్తం. ఆ కేజీలన్నీ చదివించి 6 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ, అప్పర్ కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ క్లాసుతో పాటు బైబిల్ కూడా ఒక క్లాసుగా తీసుకోవాలి. దైవ జ్ఞానము కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు బోధించాలి. జ్ఞానములో భూ సంబంధమైన జ్ఞానముతో పాటు పద సంబంధమైన జ్ఞానాన్ని కూడా పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి. ఇందుకు నిదర్శనగా ఫరో కుమార్తె మోషే తల్లితో చెప్తా ఉంది, ఈ పిల్లవాడిని నా కొరకు పాలించి పెంచు, నేను నీకు చిందిస్తా. బాలుడైన మోషే చిన్నప్పటి నుంచి సకల విద్యలలో ప్రావీణ్యత చెందాడు. సకల విద్యలు, అందుకని కొన్ని లక్షల మంది ప్రజలకు నాయకత్వం వహించి నాయకుడుగా జీవించడానికి దేవుడు అతనికి బాధ్యత అప్పగించాడు. జ్ఞానవంతులు నాయకులు అవుతారు, జ్ఞానవంతులు శాస్త్రవేత్తలు అవుతారు. జ్ఞాన సకడి తాడి పోటీ ఎదుగుతూ ఉంటారు, వయస్సులో ఎదుగుతూ ఉంటారు, ఎదిగే కొద్ది అవయవాలు ఎదుగుతూ ఉంటాయి, బుర్ర పెరుగుతూ ఉంటుంది, మెదడు పెరుగుతూ ఉంటుంది. అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం రోజు, అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు, ఇది నీ Happy birthday to you, happy birthday to you.
ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుచాలి. గడచిన సంవత్సరములు మాచిన దేవుని స్తుతించాలి. ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుచాలి. ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. అవధులులే నీ ఆనందం వెలువగా పొందిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు, ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. Many greetings to you, many greetings to you. సరముల్ కృపయు క్షేమౌ నీతో రావాలి. ఇలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి. రాబోయే వత్సరముల్ కృపయు క్షేమౌ నీతో రావాలి. ఇలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి. నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి. నీ గృహమే స్వర్గముగా ధరలు సిరులతు తులతూగాలి. నీ గృహమే స్వర్గముగా ధరలు సిరులతు తులతూగాలి. అవధులులే నీ ఆనందం వెలువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఊలమునే నింపిన రోజు, ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. May God bless you, dear. May God bless you, dear. పనులన్నిటిలో విజయముతో వెలగాలి. అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం కలగాలి. మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెలగాలి. ఈ కుటుంబానికి దీవెన్ను మరొకసారి అనుగ్రహింపజేసి మహిమా ప్రభావం పదమని వచ్చిన ఒక సంఘమాతని పేరు వరుసగా దీవించండి. మీకు నక్షత్రం కరుణీయు దీవెన్ను తిరుపతి రామిమని కోట్లు ఏసు నామంలో వేడించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మీకు తోడయండి నడిపించును గాక. Thank you.
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నితా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతీది అనుగ్రహించును మన యేసు. ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ప్రార్థించిన అసాధ్యమైనది లేదు.
తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, శంఖ పెట్టుకుని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, శంఖ పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. You are my Lord. You are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. Jesus, more love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will seek your face with all of my heart. And I will seek your face with all of my mind. And I will seek your face with all of my strength. You are my Lord. You are my Lord. Tu
వేళ్ళ కళ్ళతో వేచి క్రీస్తు వధు సంఘ బంధు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వెయ్యి వేళ్ళ కళ్ళతో వేచి క్రీస్తు వధు సంఘ బంధు నిలిచి ఉందుము. నాళ్ళతో వే వేల నాళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నాళ్ళతో వే వేల నాళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్నా దివ్యలోక మందు చింగులేసాయి. పరమయేషులేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలచి ఆరాధించదము. ఆశలెమును తన వధువుగా మనసియోనుర రాజువరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. ఆశలెమును తన వధువుగా మనసియోనుర రాజువరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందము. నివాసముండును ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడయ్యుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికును తీర్చును, ప్రభువే మనపై నిత్యము మైలో వెలుగును.